Hi friends, welcome back to my channel. Ella unnarandru baunnara ninkuda chala chala baunnanandi. Ivalti video vachesi mee blouse meere easy ga intlo kurchuni okka video toti ela cut chesukoni kuttali anedi nechukondi. Pratidi kuda nenu ikkada clear ga chupistunnanu. సో మీకు బాగా సెట్ అయినటువంటి ఒక ఓల్డ్ బ్లౌజ్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ కాకుండా బ్యాక్ పార్ట్ ఇట్లా పై వైపుకు ఉండేలాగా పరచుకోండి. ఈజీ మెథడ్లో చెప్తున్నానండి. దీనికోసం ఇలా నెక్ పాకుపోయినట్లు పెట్టుకోకుండా ఈ బ్లౌజ్ యొక్క నడుము భాగాన్ని ఇలా స్ట్రైట్గా పెడితే మీకు బ్లౌజ్ అలా నించుంటుంది. ఇప్పుడు దీనిని ఇట్లా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ ఎంత ఉన్నది చూసుకోవాలి. దీనికోసం ఇక్కడ చంక జాయింట్ ఉంటుంది కదా, హ్యాండ్ జాయింట్ ఇక్కడ అన్నమాట. రెండు వైపులా కూడా చూసుకోవాలి, అంటే టేప్ తీసుకుని కొలవాలి ఎంత లూజ్ ఉంది అని. టేప్ తోటి ఫస్ట్ ఇక్కడ నుంచి రెండవ చేయి చంక భాగం దగ్గరికి చూసుకుంటే ఇది మీకు కరెక్ట్ చెస్ట్ లూజ్ వస్తుందన్నమాట. ఓకే, బ్లౌజ్ని గట్టిగా పట్టుకుని చూసుకోండి టేప్ తోటి ఇలాగా. ఇక్కడ వచ్చేసి 20 ఇంచులు వచ్చిందండి మొత్తము, అంటే ఓన్లీ బ్యాక్ పార్ట్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చేసరికి 20 ఇంచులు వచ్చింది. బ్యాక్ పార్ట్ 20 ఇంచులు ఉందంటే ఫ్రంట్ పార్ట్ కూడా 20 ఇంచులు ఉంటుందన్నమాట. అంటే మొత్తం బ్లౌజ్ రౌండ్ చెస్ట్ రౌండ్ వచ్చేసి 40 ఇంచెస్ సైజ్ బ్లౌజ్ అనమాట ఇది. ఓకేనా, బ్యాక్ పార్ట్ ఒకవేళ 15 ఉందనుకోండి, ఫ్రంట్ పార్ట్ కూడా 15 ఉంటుంది కాబట్టి అది 30 ఇంచెస్ బ్లౌజ్. అలా మనం క్యాల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ లూజ్ చూసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు, దీనికోసం షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, మనకి భుజం మీద కుట్టు ఉంటుంది చూసారా. ఈ కుట్టు దగ్గర నుంచి బ్యాక్ పార్ట్లో వెనకాల ఒక కుట్టు వేసి ఉంటుంది డాట్, ఈ డాట్ దగ్గరికి పొడవ చూసుకోవాలి. మన మిడిల్ ఫింగర్ని ఇట్లా కింది వైపు పెట్టేసి డాట్ దగ్గర కొంచెం టైట్గా పట్టినట్టు లాగాలి, అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి 14 ఇంచులు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లెంత్ ఉందండి, బ్లౌజ్ పొడవు 14 ఇంచెస్, చెస్ట్ లూజ్ ఏమో 20 వచ్చింది, బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 వచ్చిందనమాట. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ తోటి ఈజీగా ఎలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి బ్లౌజ్ బిట్ అండి. మీరు ఎక్కడికి వెళ్లకుండా డబ్బులు ఖర్చు అవ్వకుండా ఇంట్లోనే నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది, అసలు డౌట్ అనేది రాదు. ఇప్పుడు బ్లౌజ్ బిట్ని ఒక ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేటప్పుడు కూడా క్లాత్కి ఫినిషింగ్ ఉంటుంది చూసారా, ఒకవైపున ఏమంటారు కోర టైప్లో ఉంటుంది అనమాట, అంటే దారం అది ఊడిపోకుండా గట్టిగా ఫినిషింగ్ ఉంటుంది కదా, అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది మన వైపుకే వచ్చేలాగా ఖచ్చితంగా పట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఓపెన్స్ అనేటివి మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలి, ఫోల్డింగ్ మాత్రమే మన వైపుకు ఉండాలి. ఇప్పుడు క్లాత్కి కింది వైపున అంటే మనకి కుడి చేతి వైపున చివరన క్రాస్ లేకుండా ఉండడం కోసం ఒక చిన్న లైన్ డ్రా చేసుకోండి. అంటే ఇది మనం ఒక ఫోల్డ్ చేసాం కదా, కింది వైపు క్లాత్ పైవైపు క్లాత్ సమానంగా ఉండేలాగా ఒక చిన్న లైన్ని డ్రా చేసుకుని ఆ వేస్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ కింది వైపున 1.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. ఈ మార్క్ ఎందుకో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నార్మల్ బ్లౌజే కాబట్టి బ్యాక్ బెల్ట్ అంటే హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఫోల్డ్ చేసుకోవడం కోసం 1.5 ఇంచుల హైట్ తోటి ఒక మార్జిన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఓకే, ఇలాగ నార్మల్ బ్లౌజ్కి ఇలా తీసుకుంటే మనకి ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు తొందరగా పని అయిపోతుంది. ఈ 1.5 ఇంచులు ఎందుకు పెట్టామంటే చూడండి, మీకు కొలత బ్లౌజ్ చూపిస్తాను, మీరు కూడా చూసుకోండి. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇలా లోపల వైపుకి మనకి చేతికుట్లు వేసుంటారు, అంటే హెమ్మింగ్ చేస్తుంటారు అన్నమాట, లోపలికి ఫోల్డ్ చేసి బ్లౌజ్ కింది వైపు ఫినిషింగ్ ఉంటుంది. దీనికోసం 1.5 ఇంచులు ఎక్స్ట్రాగా మార్జిన్ వేసేసాను. ఇప్పుడు మనం ఇందాక కొలుచుకున్నాం కదా బ్లౌజ్ పొడవు 14 ఇంచులు వచ్చింది. 14 ఇంచులకి మనము బ్లౌజ్ కుట్టేటప్పుడు షోల్డర్ జాయింట్ కోసం ఎక్స్ట్రా క్లాత్ కావాలి కాబట్టి 1/2 ఇంచ్ కలుపుకుని ఇక్కడి నుంచి 14.5 ఇంచుల పొడవుని మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీ బ్లౌజ్ యొక్క పొడవు 13 ఇంచులు వస్తే 13 ఇంచులకు 1/2 ఇంచ్ కలిపి 13.5 పెట్టుకోవచ్చు అలాగనమాట. ఇక్కడ నేను 14.5 ఇంచులు క్లాత్ యొక్క ఫోల్డింగ్ అంటే మన వైపున బ్లౌజ్ పొడవుని మార్క్ చేస్తున్నాను. ఓకే, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం చెస్ట్ లూజ్ చెప్పాను కదా ఇందాక, మనము బ్యాక్ పార్ట్ చూసుకున్నప్పుడు 20 ఇంచులు ఉంది, ఇప్పుడు మనం బ్యాక్ పార్టే కట్ చేస్తున్నాము. అలాగే క్లాత్ అనేది మనకి ఒక ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 20 ఇంచులలో సగం, టేప్ని ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది 20 ఇంచులలో సగం అంటే 10 ఇంచులు వస్తుంది. సగమే ఎందుకు మార్క్ చేసుకోవాలి అంటే క్లాత్ మనం ఒక ఫోల్డింగ్ మీద ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మన వైపున్న ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి 10 ఇంచెస్, 20 ఇంచులలో సగం, 10 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి ఇలా కింది వైపుకి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా మనకు సైడ్ స్టిచ్చెస్ కావాలి కదా, కొంచెం ఖర్చుల కోసం మార్క్ చేసుకుంటాం కదా, దానికోసం ఎక్స్ట్రాగా 1 ఇంచ్ని మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇటువైపున మనం బ్లౌజ్ పొడవు 14.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా కరెక్ట్గా 14.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. అంటే ఎక్కువ తక్కువ అనేది రాకుండా కరెక్ట్గా రావాలన్నమాట.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం ఈ పొడవు మార్కింగ్స్ చేసుకున్నామో 14.5 ఇంచులు ఇక్కడ కూడా మనం కరెక్ట్ గా చెస్ట్ లూజ్ 10 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ ఎక్కడ కూడా తేడా అనేది రాకుండా ప్రతిదీ కూడా మార్కింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా గా ఒక 1 ఇంచు మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసేయండి अलागे फ्रेंड्स फर्स्ट टाइम मन वीडियो चूस्तुन्नट्लयिते तप्पकुंडा मन चैनल नी सब्सक्राइब चेयंडी वीडियो मीकु नच्चिनट्लयिते खच्चितंगा ओक लाइक चेयंडी लाइक चेयडं वल्ल मन वीडियो एक्कुव मंदिकि रीच अय्यि एक्कुव मंदि नेर्चुकुने अवकाशं अयिते उंटुंदि ओके ई विधंगा मनं ओक बाक्स लागा ड्रा चेसुकुन्नां कदा ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఈ పై వైపున డ్రా చేసినటువంటి ఈ లైన్ పైన మనం ఫస్ట్ షోల్డర్ విడ్త్ మార్క్ చేసుకోవాలండి షోల్డర్ అంటే మనం ఇక్కడ చెస్ట్ లూజ్ కరెక్ట్ గా 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఈ 10 ఇంచెస్ లో సగం అంటే 5 ఇంచులు వస్తుంది అంటే మీరు చెస్ట్ లూజ్ ఎంతైతే పెడతారో మార్కింగ్ దానిలో సగం తీసుకోండి ఆ సగానికి ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచ్ ని యాడ్ చేసుకుంటే మీ బ్లౌజ్ కి షోల్డర్ అనేది కరెక్ట్ గా సెట్ అవుతుందన్నమాట ఇక్కడ నేను చెస్ట్ లూజ్ 10 ఇంచులలో సగం 5 ఇంచులు తీసుకున్నాను 5 ఇంచులకి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకుని 6 ఇంచులు షోల్డర్ విడ్త్ మార్క్ చేసుకుంటున్నాను ఓకేనా ఒక 1/2 ఇంచ్ అయినా యాడ్ చేసుకోవచ్చండి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలని లేదు కొంచెం అటు ఇటుగా పెట్టుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర సేమ్ ఇదే మెజర్మెంట్ అన్నమాట ఆర్మ్ డౌన్ కోసం కూడా మార్క్ చేసుకోవాలి సేమ్ ఇదే మార్కింగ్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి ఈ సైడ్ ఈ లైన్స్ ఉన్నాయి కదా మనం ఇక్కడ కూడా సేమ్ 6 ఇంచులు వచ్చేలాగా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ ని నేను చూపిస్తున్న విధంగా ఒక చిన్న బాక్స్ లాగా డ్రా చేస్తే ఈ బాక్స్ లో మనం ఆర్మ్ రౌండ్ షేప్ ని డ్రా చేసుకుంటాం ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత 1.5 ఇంచులండి ఇక్కడ ఈ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి 1.5 ఇంచులు సన్నగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే అంటే చిన్న సైజ్ బ్లౌజులు వాళ్ళకైతే 1.5 పెట్టుకోవచ్చు 40 ఇంచుల కన్నా ఎక్కువ ఉండే వాళ్ళకైతే 40 ఇంచుల దగ్గర నుంచి ఎక్కువ ఉండే వాళ్ళకి 1.5 పెట్టేసుకోండి ఇప్పుడు సింపుల్ గా ఒక రౌండ్ షేప్ ని డ్రా చేసుకోవచ్చు ఇక్కడ కూడా బిగినర్స్ కోసం నేను ఒక చిన్న మెజర్మెంట్ టిప్ లాగా చెప్తానండి పైన షోల్డర్ లైన్ దగ్గర నుంచి 1.5 లేదా 2 ఇంచుల దగ్గరికి ఒక ఉజ్జాయింపుగా మార్క్ చేసుకోండి ఇవన్నీ ఇంపార్టెంట్ ఏం కాదు ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ లైన్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ ని కలుపుకుంటూ ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలాగా ఇంతేనండి చాలా మంది ఆర్మ్ రౌండ్ దగ్గర పొరపాటు చేస్తూ ఉంటారు ఎక్కువ కట్ చేయకూడదు తక్కువ కట్ చేయకూడదు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్ రౌండ్ షేప్ అనేది రావాలి అప్పుడే మీకు సుంచులు రావు అలాగే టైట్ గాను రాదు ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం నెక్ షోల్డర్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ వచ్చేసి మనం ఏదైతే షోల్డర్ మొత్తం మార్క్ చేసుకున్నాం కదా 6 ఇంచులు ఈ 6 ఇంచులలో సగం అంటే నెక్ కోసం ఒక 3 ఇంచులు షోల్డర్ కోసం ఒక 3 ఇంచులు పెట్టేసుకోవచ్చు ఇక నేను నెక్ పార్ట్ కోసం 3 ఇంచెస్ విడ్త్ పెడుతున్నాను షోల్డర్ కోసం 3 ఇంచెస్ విడ్త్ అన్నమాట ఇలాగా ఒకవేళ మీరు షోల్డర్ విడ్త్ మొత్తం 5.5 ఇంచులు పెట్టారనుకోండి నెక్ కోసం 2.5 ఇంచులు పెట్టుకోవచ్చు షోల్డర్ కోసం 3 ఇంచులు పెట్టుకోవచ్చు అన్నమాట ఓకేనా నెక్ కోసం 2.5 షోల్డర్ కోసం 3 ఇంచులు షోల్డర్ మాత్రం 3 ఇంచులే ఉండేలాగా చూసుకోండి ఇక్కడ నేను షోల్డర్ మొత్తం 6 పెట్టాను కాబట్టి నెక్ కోసం 3 షోల్డర్ కోసం 3 పెట్టాను ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచులు పెట్టుకోవచ్చు 9.5 పెట్టొచ్చు 10 ఇంచులు పెట్టుకోవచ్చు మన ఇష్టం అండి మీకు ఇంకా డీప్ కావాలనుకుంటే 10.5 కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే 10 పెడుతున్నాను పైన షోల్డర్ లైన్ దగ్గర నుంచి బ్యాక్ నెక్ డీప్ 10 ఇంచెస్ దగ్గరికి క్లాత్ యొక్క ఫోల్డింగ్ వైపున మార్క్ చేసుకోవాలి అంటే మన వైపున పై వైపున మనం నెక్ విడ్త్ 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా 3 ఇంచులు ఇక్కడ కూడా 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి మీరు ప్రతి పాయింట్ కూడా నేను చెప్పినట్లు చేశారంటే మీకు ఎక్కడ డౌట్ అనేది రాదు బ్లౌజ్ పాడవడము అనేది ఉండదండి కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీరు ఎలా కట్ చేసి ఎలా కుట్టినా కూడా బ్లౌజెస్ కొన్ని పాడైతే అవుతాయి దానివల్ల మాకు పాడవుతున్నాయంటే నేర్చుకునేటప్పుడు ఎవరికైనా పాడవుతాయండి పర్ఫెక్ట్గా ఎవరికి రావు ఓకే ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీరు ఈ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు కూడా ఇలా నెక్ ఇక్కడ డీప్ రౌండ్ మార్కింగ్ దగ్గర నుంచి కట్ చేయొద్దండి ఇలా కట్ చేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనమాట అలాగే మనం నెక్ కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పీస్ మిగులుతుంది దీనిలో మనకి హుక్స్ పట్టి కాజా పట్టి వచ్చేస్తాయి ఓకేనా మీరు మళ్ళీ క్లాత్లో ఏ పీస్ ఎక్కడ కట్ చేసుకోవాలి అని కన్ఫ్యూజ్ అవుతారని నేను చెప్తున్నాను ఇప్పుడే అలాగే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ క్లాత్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి షేప్ బెల్ట్లు అనేవి వస్తాయన్నమాట ఓకేనా ఇలాగా ఇప్పుడు ఫస్ట్ మనం ఈ బ్యాక్ నెక్ డీప్ని కట్ చేయకుండా షోల్డర్ లైన్ దగ్గర నుంచి కట్ చేద్దాం ఓకే ఇక్కడ నుంచి కట్ చేసేసుకుంటే ఏ కన్ఫ్యూజు ఉండదు ఏ రాంగు రాదన్నమాట అలాగే మీరు ఇంట్లోనే ఉంటూ ఫీజులు అవి ఏమీ కట్టలేకుండా చక్కగా
బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే నేర్చుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చూడడమే ఫ్రెండ్స్. ఇలా మనం బ్యాక్ బెల్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బ్యాక్ బెల్ట్ కోసం 1.5 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కరెక్ట్గా ఒక టక్స్ పెట్టేసేయండి. ఈ టక్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనము బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు ఇక్కడ ఈ టక్స్ వరకు ఇలా ఫోల్డ్ చేసేయాలి అని గుర్తుంటుంది అనమాట. అలాగే ఫోల్డింగ్ వైపున టక్స్ పెట్టకూడదండి, ఈ సైడ్ ఓపెన్స్ మనం కట్ చేసిన వైపున టక్స్ ఇవ్వాలి. ఇలా బ్యాక్ బెల్ట్ని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో ఈ చివరన అంటే మనకి ఎడమ చేతి వైపున హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మిగిలినటువంటి క్లాత్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ కోసం ఫస్ట్ క్లాత్ ఇలా ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా, దీనిని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయాలి, అంటే డబల్ ఫోల్డ్ చేయాలి. ఎందుకంటే 2 హ్యాండ్స్ రావాలి మనకి, ఇందాక బ్యాక్ పార్ట్ ఒక్కటే రావాలి కాబట్టి ఒక ఫోల్డింగే చేసుకున్నాము. హ్యాండ్స్ మనకి రెండు వైపులకి 2 కావాలి కాబట్టి డబల్ ఫోల్డింగ్ చేసామన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్కి కింది వైపున కొంచెం క్రాస్ అట్లా లేకుండా ఉండడం కోసం ఒక మార్జిన్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మార్జిన్ దగ్గర నుంచి 1 ఇంచ్, ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి చేతి కుట్లు వేసుకుంటాం కదా, మనకి హ్యాండ్ చివరైన క్లాత్ని ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేస్తాం కదా, దానికోసం అన్నట్టు ఒక 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి. లైనింగ్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. కింది వైపు ఉన్న క్రాస్ని నీట్గా మనం వేసిన మార్జిన్ లైన్ దగ్గరికి నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా ఈజీగా హ్యాండ్ కటింగ్ ఉంటుందండి, నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో ఈ కొలత బ్లౌజ్ తీసుకుని డైరెక్ట్గా మీరు కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ని పెట్టేసుకోవచ్చు. ఈ హ్యాండ్ పెట్టేటప్పుడు మీకు కొలత బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ పైకుండేలాగా చూసుకోండి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అంటే హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ని క్లాత్ యొక్క ఫోల్డింగ్ అంటే మన వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి. హ్యాండ్ యొక్క లూజ్ ఉంటుంది కదా, లూజ్ని ఇక్కడ ఏదైతే మనం 1 ఇంచు విడ్త్తోటి చేతి పని కోసం మార్క్ చేసామో ఆ లైన్ పైన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత చూడండి, కొంచెం టైట్గా క్లాత్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. క్లాత్ని ఇలా కదలకుండా పట్టుకోవాలన్నమాట. చాలా సింపుల్ మెథడ్ ఇది హ్యాండ్ కట్ చేసుకోవడం కోసం. ఇప్పుడు ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ కన్నా స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఇలా పై వైపుకి మార్క్ చేయండి. అంటే కుట్టు ఎక్కడైతే ఉంటుందో దానికన్నా కొంచెం పైకి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ యొక్క ఇక్కడ చంక భాగం దగ్గర కూడా కుట్టు ఎక్కడికైతే కనిపిస్తుందో అంటే జాయింట్ దానికన్నా కొంచెం పైకి మార్క్ చేసుకోండి. ఎక్స్ట్రాగా పై వైపుకి కింది వైపుకి కాదు, ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని మన హ్యాండ్ ఎలా అయితే ఉందో అలాగే ఒక షేప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ హ్యాండ్ని తీసేయచ్చు. ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క పొడవు మార్కింగ్ అండి, మీకు డార్క్గా కనిపించట్లేదని మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్, మనకి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి కాబట్టి 1.5 ఇంచులు పెట్టుకోండి. అంటే మనం బ్లౌజ్కి ఖర్చుల కోసం 1 ఇంచే పెట్టుకున్నాము, బ్యాక్ పార్ట్కి హ్యాండ్ దగ్గరికి వచ్చేసరికి 1.5 ఇంచులు ఎక్కువ పెట్టుకోండి. ఇక్కడ కూడా 1.5 ఇంచులే ఉండాలి, బట్ ఇక్కడ మనకి కొంచెం క్లాత్ అనేది తగ్గుతుందండి. తగ్గినా ఇబ్బంది ఏం లేదు, అది స్టిచ్చింగ్ మనకి సైడ్ కుట్లలోకి వెళ్ళిపోతుంది, లేదా చిన్న పీస్ జాయింట్ అయినా చేసుకోవచ్చు. ఈ మార్కింగ్స్ని ఇలా చివరికి పొడిగించండి. ఓకేనా, ఇక్కడ కొంచెం క్లాత్ తగ్గుతుంది, దాన్ని మీకు జాయింట్ ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియోలో. ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు మార్కింగ్ దగ్గర 1.5 ఇంచులు క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ దగ్గరికి ఇలా స్ట్రైట్ మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి మీరు హ్యాండ్ డౌన్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. దానికోసం హ్యాండ్ ఇట్లా మన వైపుకి తిప్పుకుని ఇలా డౌన్ నుంచి కొంచెం కొంచెంగా పైకి తేలుతూ హ్యాండ్ రౌండ్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇంతేనండి, చూసారా ఈ షేప్లో మీకు ఇట్లా ఒక స్లాంటింగ్ లైన్ లాగా వచ్చి పైన ఇలా తేలితూ ఒక రౌండ్ షేప్ అనేది రావాలన్నమాట. అంతే, మీరు లేదా క్లాత్ పైన ఇలా కొంచెం ఇట్లా మార్క్ చేసుకుంటూ అలవాటు చేసుకున్న హ్యాండ్ రౌండ్ అనేది ఈజీగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీకు వీడియో అర్థం అవ్వాలి అని అనుకుంటే చక్కగా మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు ఒక్కసారి హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసుకుని పైన షోల్డర్ కుట్టు కోసం 1/2 ఇంచ్ వదిలేసేయండి. మార్క్ చేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి అసలు ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది అనేది ఒకసారి మీరు టేప్తో కొలవండి. ఇది వచ్చేసి 9.5 ఇంచులు వచ్చిందండి, 9.5 ఇంచెస్. ఈ 9.5 ఇంచులు మీకు హ్యాండ్ రౌండ్ కూడా ఉన్నది లేని చూసుకోండి. అంటే కట్ చేసుకోకముందే చూసుకున్నారనుకోండి, ఆమ్ రౌండ్ కన్నా మీకు హ్యాండ్ రౌండ్ క్లాత్ కొంచెం తగ్గితే దాన్ని మనం స్టిచ్ చేసుకునేటప్పుడు సరిపడినంత క్లాత్ని జాయిన్ చేసుకోవచ్చు. చూడండి, ఇది కూడా కరెక్ట్గా 9.5 ఉంది, కానీ కొంచెం ఎక్కువగానే ఉండాలి. హ్యాండ్ రౌండ్కి ఎప్పుడైనా సరే క్లాత్ ఆమ్ రౌండ్ కన్నా కాస్త క్లాత్ ఎక్కువగా ఉంటే మీకు కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. హ్యాండ్ రౌండ్ క్లాత్ కొంచెం తగ్గింది, ఆ తగ్గిందాన్ని మనం కావాలంటే జాయింట్ చేసుకోవచ్చు, జాయింట్ చేయకపోయినా పర్వాలేదు, స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి పైకి అయితే ఏం కనిపించదు అనమాట క్లాత్ తగ్గినట్టు. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కట్ చేసేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కదా,
ఇప్పుడు ఈ హ్యాండ్కి ఇక్కడ మనం హెమ్మింగ్ కోసమని 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం చూడండి ఈ మార్కింగ్ లైన్ దగ్గరికి ఒక టక్స్ ఇవ్వండి ఫోల్డింగ్ సారీ ఫోల్డింగ్ వైపున టక్స్ ఇవ్వద్దు ఓపెన్స్గా మనం కట్ చేసిన వైపు మాత్రమే టక్స్ ఇవ్వాలి కుట్టుకునేటప్పుడు ఇలా హెమ్మింగ్ కోసం ఫోల్డ్ చేయాలన్నట్టు గుర్తుంటుంది అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ హ్యాండ్స్కి మనము ఒక వైపున కొంచెం లోపలికి కట్ చేసుకోవాలి ఒక వైపున మామూలుగా ఉంచేసేయాలి ఫ్రంట్ పార్ట్ కోసం అది నేను మీకు బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్పినా కన్ఫ్యూజ్ అయిపోతారు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి ఇట్లా ఫోల్డింగ్ దగ్గర కరెక్ట్ మిడిల్ పాయింట్లో ఒక టక్స్ పెట్టుకుంటే ఇది హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ అని మనకి ఈజీగా గుర్తుంటుంది ఇప్పుడు ఒకవైపున బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం ఒకవైపున హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా మిగిలినటువంటి ఈ క్లాత్లో మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఈ ఓపెన్స్ ఉన్నటువంటి క్లాత్ని ఇలా మన వైపుకి పెట్టుకోవాలి ఇలాగా ఓకే ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసిన బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కోసము ఈ బ్యాక్ పార్ట్ క్లాత్ తీసుకుని ఇక్కడ మనం హెమ్మింగ్ కోసం 1.5 ఇంచులు ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా ఈ 1.5 ఇంచుల క్లాత్ని ఇక్కడ కరెక్ట్గా ఫోల్డ్ చేసేసి కదలకుండా ఉండడం కోసం ఒక పిన్ పెట్టేసుకోండి అంటే ఫోల్డింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది అన్నట్టు పిన్ పెట్టుకోమంటున్నాను ఇలా పిన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మనం మీది ఏ సైజ్ బ్లౌజ్ అయినా కానివ్వండి మీరు ఒకవేళ ఈ హెమ్మింగ్ మార్కింగ్ ఉంటే అక్కడికి ఫోల్డ్ చేసేయండి ఇప్పుడు 2 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి చివరన అంటే ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ లెంత్ నుంచి ఒక 2 ఇంచులు తగ్గించుకోవాలంతే ఇలా ఈ 2 ఇంచులు మార్క్ చేసుకుని మార్కింగ్ దగ్గరికి ఫోల్డ్ చేయండి అంతే కట్టింగ్లో గిట్టింగ్లో ఏం చేయాల్సిన పని లేదు జస్ట్ 2 ఇంచెస్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోండి మళ్ళీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కువ ఫోల్డ్ అయితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది కరెక్ట్గా 2 ఇంచెస్ క్లాత్ని బ్యాక్ పార్ట్ ఒరిజినల్ లెంత్ నుంచి ఫోల్డ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని డైరెక్ట్గా మనం ఈ క్లాత్ పైన పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ యొక్క నెక్ మన వైపుకే ఉండేలాగా పెట్టుకోవాలండి ఇక్కడ మీకు ఒక ట్రయాంగిల్ షేప్ లేదా ఒక కోన్ షేప్లో కనిపిస్తుంది కదా ఇక్కడ షోల్డర్ రావాలి ఫ్రంట్ పార్ట్ షోల్డరు దానికోసం బ్యాక్ పార్ట్ షోల్డర్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి కొంచెం క్రాస్ పెడుతున్నాను చూసారా క్రాస్ పెట్టినప్పుడు ఇట్లా పైన మనకి ఒక ట్రయాంగిల్ షేప్ అనేది రావాలి ఈ బ్యాక్ నెక్ లైన్ చూసారా లైన్ అనేది కింది వైపు ఉన్న క్లాత్కి హెడ్జ్ పైన కరెక్ట్గా ఉండాలి లోపలికి వచ్చిన ఇబ్బంది లేదు కానీ బయటకు మాత్రం వెళ్ళిపోకూడదు అంటే షోల్డర్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ తగ్గిపోతుంది అన్నమాట ఇప్పుడు ఈ విధంగా అన్ని వైపులా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఇక్కడ కొంచెం క్లాత్ కట్ అయ్యిందండి బ్యాక్ పార్ట్ కటింగ్లో ఇబ్బంది ఏం లేదు మీకు కటింగ్లో సెట్ అయిపోతుంది అది బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఈజ్ అలానే ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసి మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఈ ఆమ్ రౌండ్ కూడా బ్యాక్ పార్ట్కి ఎలా అయితే ఉందో సేమ్ అలానే మొత్తం అంతా కూడా మార్క్ చేయండి ఓకే ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే తీసేయచ్చు ఫస్ట్ మనకి ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేస్తూ ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ని మార్క్ చేసుకోవాలి ఓకే ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మనం ఇందాక ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు మొత్తం షోల్డర్ విడ్త్ ఒక 6 ఇంచులు పెట్టుకున్నాం కదా సేమ్ ఇదే మార్కింగ్ని మనం ఫ్రంట్ నెక్ డీప్ అనేది మార్క్ చేసుకోవచ్చు లేదండి మాకు కొంచెము నెక్ పైకి కావాలి కొంచెం చిన్నదిగా కావాలి అంటే 5.5 ఇంచులో పెట్టుకోవచ్చు లేదా చిన్న సైజు వాళ్ళైనా 5.5 పెట్టుకోవచ్చు లేదా మాకు నెక్ ఫ్రంట్ నెక్ బాగా డీప్ రావాలి అని అనుకున్న వాళ్ళైతే 6.5 ఇంచులు కూడా ఫ్రంట్ నెక్ పెట్టుకోవచ్చు ఫ్రంట్ నెక్ కూడా మీరు క్రాస్గా పెట్టొద్దండి పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి అప్పుడే మీకు ఫ్రంట్ నెక్ కరెక్ట్గా వస్తుంది చిన్న చిన్న పొరపాట్లు చేయొద్దు అలాగే మీకు ఒకవేళ స్ట్రైట్గా ఉన్నది లేని డౌట్ వచ్చినప్పుడు నెక్ విడ్త్ మనము 3 ఇంచులు పెట్టుకున్నాం కదా ఈ లైన్ దగ్గర నుంచి మీకు కరెక్ట్గా ఈ డాట్ దగ్గరికి 3 ఇంచులు ఉన్నది లేని చూసుకున్నా మీరు ఫ్రంట్ నెక్ లైన్ అనేది స్ట్రైట్గా వేసారా లేదా అనేది అర్థమవుతుంది ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేయండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఫ్రంట్ ఇట్లా అడ్జస్ట్ దగ్గరికి నెక్ పాయింట్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ మీరు స్క్వేర్ నెక్ కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు బట్ మీరు బిగినర్స్ కాబట్టి రౌండ్ షేప్ని డ్రా చేసుకోండి ఈ లైన్ కన్నా కొంచెం ఇలా లోపలికి డ్రా చేయండి నేను ఎలా డ్రా చేస్తున్నానో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఆ మార్కింగ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది పైకి డ్రా చేసుకోకూడదు కొంచెం ఇలా లోపలికి డ్రా చేయాలి ఓకేనా ఫ్రంట్ నెక్ వచ్చేసింది ఇప్పుడు ఇది బ్యాక్ ఆమ్ రౌండ్ బేస్ చేస్తూ డ్రా చేసిన ఆమ్ రౌండ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం లోపలికి డ్రా చేసుకోవాలి అంటే కొంచెం లోతు ఎక్కువగా డ్రా చేసుకోవాలన్నమాట దానికోసం ఇక్కడ మనకి రౌండ్ తిరుగుతుంది కదా ఈ పాయింట్లో ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి అలవాటైతే ఈ మార్కింగ్లన్నీ అవసరం లేదు కానీ బిగినర్స్కి ఎంత మార్క్ చేసుకోవాలో అర్థం అవ్వాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కొంచెంగా డ్రా చేయండి
ఒకేసారి ఎక్కువగా డ్రా చేయొద్దు, హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ ఉండకూడదు అన్నమాట. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఈ సైడ్ వచ్చేసరికి కూడా లోత్ ఎప్పుడైనా సరే ఒక 1 ఇంచ్ లేదా 1 అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ పాయింట్ దగ్గరే మీకు లోత్ అనేది ఆగిపోవాలి. చివరి వరకు లోత్ని డ్రా చేసుకోకూడదు, ఓకేనా? ఇలా ఆ రౌండ్ ఏదైతే తిరుగుతుందో రౌండ్ తిరిగే చోట మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ తీస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ లోపలికి కట్ చేస్తే మీకు ఫ్రంట్ పార్ట్ టైట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ కింది వైపున వచ్చేసి 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇక్కడ మనకి హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది అన్నమాట, ఫ్రంట్ ఓపెన్స్ వస్తుంది. ఇక్కడ 1.5 ఇంచులు మార్క్ చేసుకోండి. అలాగే రెండవ చివరన సైడ్ వచ్చేసి హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇలా హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు మార్క్ చేసుకోవాలి. ఈ పొడవు మార్క్ చేసుకోవడం కోసం మనం కొలత బ్లౌజ్ నుంచి ఏమీ కొలవాల్సిన పని లేదు. మనం ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు 14 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఈ 14 ఇంచులలో ఫ్రంట్ పార్ట్ కోసం ఒక 1 ఇంచ్ తగ్గించేసి 13 ఇంచులు పెట్టుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ పొడవు. అదే కొంచెం చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి, చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళకైతే 1.5 ఇంచులు తగ్గించేసి మార్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రంట్ పార్ట్ పొడవు అండి నేను చెప్తున్నాను, మీ బ్యాక్ పార్ట్ ఒరిజినల్ లెంత్ ఎంత అయితే ఉంటుందో దాంట్లో చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉండి కొంచెం ఉన్న వాళ్ళైతే బ్యాక్ పార్ట్ పొడవు నుంచి 1 ఇంచ్ మాత్రమే తగ్గించుకోండి. చెస్ట్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళైతే 1.5 ఇంచులు తగ్గించేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ లెంత్ నుంచి. ఈ పొడవు కూడా మీరు అటు ఇటుగా మార్క్ చేసుకోకుండా ఈ కింద ఇక్కడ 3 ఇంచులు లేదా చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ వాళ్ళైతే 3.5 ఇంచుల దగ్గరికి. జస్ట్ ఇది ఉజ్జాయింపుగా మాత్రమే చెప్తున్నాను, ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ 3.5 ఇంచుల మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా చూసుకుంటూ ఫ్రంట్ పార్ట్ పొడవు, నాది బ్యాక్ పార్ట్ పొడవు 14 ఇంచులలో 1 ఇంచు తగ్గించేసి 13 ఇంచులు పెడుతున్నానండి. ఇప్పుడు ఈ 3 డాట్స్ని బేస్ చేసుకుంటూ ఇట్లా ఒక చిన్న రౌండ్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి. ఏం లేదండి, చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే బ్యాక్ పార్ట్ పొడవు 14 పెట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు 13 ఇంచులు పెట్టుకోండి. అదే చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళైతే బ్యాక్ పార్ట్ 14 ఇంచులు పెట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం 12.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది, ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, దాని ద్వారా ఎక్కువ మంది నేర్చుకోగలుగుతారు, నాకు కూడా వీడియో పెట్టినందుకు కొంచెం బాగుంటుంది అన్నమాట, ఓకేనా? అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాం కదా, ఇలా వస్తుందన్నమాట. ఇవి 2 పీసెస్గా ఉంటాయండి, రైట్ సైడ్కి ఒకటి లెఫ్ట్ సైడ్కి ఒకటి అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్లు అవి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. మొత్తం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ 2 పీసెస్ మిగులుతాయి. ఈ 2 పీసెస్లో ఇందాక నేను మీకు స్టార్టింగ్ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు షోల్డర్ ఎక్కడ కట్ చేసుకోవాలో క్లాత్ చూపించాను కదా, ఇక్కడ మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుంటాం. షేప్ బెల్ట్ లూజ్ వచ్చేసరికి ఇక్కడ మనం చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్ 10 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, 10 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ కలుపుకుని షేప్ బెల్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇలాగా. ఒకవేళ మీరు చెస్ట్ లూజ్ 9 ఇంచులే పెట్టారనుకోండి, 9 ఇంచులకి ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకుని 9.5. 8 ఇంచులు చెస్ట్ లూజ్ పెడితే 8 ఇంచులకి ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకుని 8.5 అలాగనమాట. ఓకే, లూజ్ వచ్చేసి 8.5 ఇంచులు పెట్టుకున్నాను. హైట్ వచ్చేసరికి ఒక 3.5 లేదా 4 ఇంచులు, క్లాత్ ఎక్కువగా ఉంటే 4 ఇంచులు పెట్టేసుకోండి, క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు 3.5 ఇంచులు హైట్ పెట్టండి ఇలాగా. మీకు ఇంకా చెప్పాలి అంటే మీ చెస్ట్ రౌండ్ మొత్తం ఒక 40 ఇంచెస్ సైజ్ బ్లౌజ్ అనుకోండి, 40 ఇంచెస్లో 4వ భాగం 10 ఇంచులు షేప్ బెల్ట్ లూజు, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకుని షేప్ బెల్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలంతే. అర్థమైంది కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే చూడండి లూజ్ వచ్చేసి 10.5 ఇంచులు, హైట్ వచ్చేసి 4 ఇంచులు. షేప్ బెల్ట్కి వచ్చేసి రౌండ్ కట్ చేయాల్సి ఉంటుంది. రౌండ్ వచ్చేసి నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో రౌండ్ షేపు ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను. ఇప్పుడు చెప్పి మనము కట్ చేసుకున్నామనుకోండి మీరు షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఓకే, షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలినటువంటి క్లాత్లో మనం మెడ పీసులు కట్ చేసుకోవాలి. ఇది ఎలాగో క్రాస్ కటింగ్లోనే ఉంది కాబట్టి క్రాస్ పీసులు తీసుకోవాలండి, స్ట్రైట్గా కట్ చేసుకోకూడదు, మెడ పీసులు క్రాస్గానే కట్ చేసుకోవాలి క్లాత్ పైన. అలాగే ఒక్కొక్క మెడ పీస్ యొక్క విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మనకి క్లాత్ ఒక దగ్గర ఒక 5-6 పీసులు వరకు కట్ చేసుకోవాలండి. అంటే నెక్ రౌండ్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ అంతా నెక్ రౌండ్కి ఫినిషింగ్ ఇవ్వడం కోసం అన్నమాట. కొత్తగా నేర్చుకునే వారి కోసం చెప్తున్నాను కాబట్టి నేను ప్రతిదీ చెప్తున్నానండి, మీకు కొంచెం టైలరింగ్ తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా మెడ పీసులన్నీ కూడా కట్ చేసేసాను. ఇలా కొంచెం ఎక్కువ క్రాస్ ఉన్న చోట ఈ సైడ్ ఎడ్జ్ని నీట్గా కట్ చేసేసుకోండి. బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను.
స్టార్టింగ్లో మీకు నేను నెక్ కట్ చేద్దని చెప్పాను కదా, బ్యాక్ పార్ట్లో నుంచి ఈ పార్ట్ని కట్ చేసుకుంటే కట్ చేసినటువంటి నెక్ పీస్లో మనకి హుక్స్ పట్టి కాజా పట్టి రెండు వచ్చేస్తాయన్నమాట. మీకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారన్నట్టు నేను బ్యాక్ నెక్ని అప్పుడే కట్ చేయొద్దన్నాను. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ నెక్ని కూడా కట్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ పీస్ని ఇట్లా ఓపెన్ చేసేసుకుని ఫస్ట్ మీరు హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఒక 9 ఇంచులు లేదా 9.5 ఇంచులు పెట్టుకోండి. క్లాత్ ఇలాగ పెట్టుకున్న తర్వాత ఈ కింద వేస్ట్ని కట్ చేసేయండి. ఇప్పుడు హుక్స్ పట్టి యొక్క విడ్త్ వచ్చేసరికి 2 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోండి క్లాత్ యొక్క ఎడ్జ్ దగ్గర నుంచి. అలాగే కాజా పట్టి సారీ పొడవు వచ్చేసి 9 ఇంచులు. 8.5 ఇంచులు ఉన్నా ఇబ్బంది ఏం లేదండి, కరెక్ట్గా 9 పెట్టాలని ఏం లేదు. అలాగే కాజా పట్టి యొక్క విడ్త్ వచ్చేసరికి 3 ఇంచెస్ అన్నమాట. హుక్స్ పట్టి కోసం 2 ఇంచులు, కాజా పట్టి కోసం 3 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్స్ దగ్గరికి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈజీగా ఎలా కుట్టాలి అనేది స్టెప్ బై స్టెప్ వివరంగా నేర్చుకుందాము. ఇది బ్యాక్ పార్ట్, దీనిని మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుని ఇది నార్మల్ బ్లౌజే కాబట్టి మనం బ్యాక్ బెల్ట్ కోసం ఇక్కడ మీకు కటింగ్ వీడియోలో చూపించాను కదా, బ్యాక్ బెల్ట్ కోసం మనం ఇక్కడ ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పెట్టిన దానిని ఇలా ఈజీగా హెమ్మింగ్లోకి కుట్టుకోవాలి అని చెప్పాను కదా, దీనిని అయితే మనం ఇప్పుడు స్టిచ్ చేసేద్దాము. ఫస్ట్ మీరు బ్లౌజ్కి ఒక్కొక్కసారి ఏంటంటే రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనే ఉంటుందన్నమాట. అంటే రైట్ సైడ్ క్లాత్ అంటే కొంచెం డార్క్ కలర్లో ఉండి కొంచెం షైనీగా ఉంటుంది, రాంగ్ సైడ్ అంటే మనకి కలర్ కొంచెం డల్గా ఉంటుందన్నమాట. అంతే, అది మీరు చూసుకోండి, చూస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ మనం బ్యాక్ బెల్ట్ కుట్టడం కోసము ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్కి కింది వైపు ఈ నడుము యొక్క ఎడ్జ్ని ఫస్ట్ ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుని మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా సన్నగా జస్ట్ ఒక ఫోల్డింగ్, అలాగే మీరు ఇలా సన్నగా కుడుతున్నప్పుడు క్లాత్ని అయితే టైట్గా లాగొద్దండి, లాగితే సాగిపోయి మీకు ఆ క్లాత్ అంతా కూడా క్రాస్గా అయినట్లుగా అయిపోతుందన్నమాట. కాబట్టి లాగకుండా ఫ్రీగా సన్నగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇంకొక ఫింగర్ తోటి ఆ ఫోల్డింగ్ పైన పట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేయాలి. ఈ విధంగా సన్నగా ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనము టక్స్లు పెట్టుకొని ఉన్నాం కదా బ్యాక్ బెల్ట్ కోసం అన్నట్టు, ఈ టక్స్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఈ మధ్యలో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు కుట్ అనేది టైట్ కుట్ కాకుండా లూజ్ కుట్టు, అంటే నంబర్ 5 మీద పెట్టుకుని లూజ్గా కుట్టండి. అంటే బ్లౌజ్ అంతా కుట్టడం అయిపోయిన తర్వాత కుట్ అనేది విప్పేసుకోవచ్చు. ఈ విధంగా మనం బ్యాక్ బెల్ట్ అయితే కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ని ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాం. డాట్స్ అంటే మనకి ఈ బ్యాక్ పార్ట్లో షోల్డర్కి స్ట్రైట్గా డాట్స్ని మనం కుట్టుకోవాలి. దీనికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ బెల్ట్ కుట్టినది ఇలా, అంటే ఈ రాంగ్ సైడ్ అనేది పైవైపుగా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఫస్ట్ ఈ షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేయండి కరెక్ట్గా. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ని ఇలా స్ట్రైట్గా ఈ నడుము ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత డాట్ను మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టార్టింగ్ వచ్చేసి 1.5 ఇంచ్ కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి డాట్ పొడవు వచ్చేసరికి ఇలా ఒక 4 ఇంచెస్, కొంచెం చిన్నదిగా కావాలి అనుకుంటే 3.5 ఇంచులైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి 3.5 ఇంచులు పెట్టుకుంటున్నానండి. అదే మీకు ఇది కొంచెం ఇలా వెడల్పుగా ఉన్నింది అనుకోండి, నెక్ అనేది ఈ విడ్త్ అనేది వెడల్పుగా ఉన్నప్పుడు డాట్ని మీరు కొంచెం పొడవుగా కుట్టుకుంటే సరిపోతుంది. ఇంతే కుట్టాలి అని అయితే ఏం లేదు, మన ఇష్టము. డాట్ పొడవు 3.5 ఇంచులు పెట్టాను. ఈ డాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా కుట్టాలి, ఇలా రౌండ్గా కాకుండా ఇలా క్రాస్గా కుట్టాలి. మీకు ఇంకా చెప్పాలి అంటే ఇలా ఒక స్కేల్ లాంటిది తీసుకుని ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా పట్టుకోండి కరెక్ట్గా, ఈ మార్కింగ్ పైనే స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ కుట్టేటప్పుడు స్టార్టింగ్ కొంచెం గట్టిగా కుట్టు ఉండడం కోసం రఫ్ చేయండి. డాట్ కుట్టిన తర్వాత కుట్టు ఊడిపోకుండా ఉండడం కోసం డబుల్ స్టిచ్ వేసేస్తే గట్టిగా ఉంటుంది. ఇలా ఒక డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2వ డాట్. ఈ 2వ డాట్ కూడా అంతే అండి, షోల్డర్ దగ్గర ఇలా సగానికి ఫోల్డ్ చేసేసి నడుము బెల్ట్ దగ్గర స్ట్రైట్గా 1.5 ఇంచ్ మార్క్ చేసి డాట్ పొడవు 3.5 మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా కుట్టేసేయండి, డబుల్ స్టిచ్ వేసేసుకోండి.
బ్యాక్ డాట్స్ కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ అయితే మనకి కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని ఎలా కుట్టాలో చూద్దాం. ఈ ఫ్రంట్ పార్ట్ పీసెస్ అండి, 2 పీసెస్ ఉంటాయి. ఓకే, ఇది ఫ్రంట్ నెక్, ఇది ఆర్మ్ రౌండ్ అన్నమాట. ఇదేమో నెక్, ఇదేమో ఆర్మ్ రౌండ్. ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది. ఇదేమో బ్లౌజ్ కి సైడ్ కి వెళ్ళిపోతుంది అన్నమాట, సైడ్ స్టిచ్చెస్ లోకి వెళ్ళిపోతుంది. మనం ఎప్పుడైనా సరే మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఫ్రంట్ నెక్ హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా, ఇక్కడి నుంచి మనం ఫస్ట్ మెయిన్ డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్స్ అంటే బ్లౌజ్ లో మనకి కప్ రావాలి కదా, దానికోసం అన్నమాట. దీనికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మీరు బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు షోల్డర్ విడ్త్ ఎంతైతే పెట్టుకుంటారో, ఇక్కడ నేనైతే ఈ బ్లౌజ్ కట్ చేసినప్పుడు, సారీ నెక్ విడ్త్ అండి, షోల్డర్ విడ్త్ కాదు, నెక్ విడ్త్ 3 ఇంచులు పెట్టాను. ఈ బ్లౌజ్ కి 3 ఇంచెస్ పెట్టాను నెక్ విడ్త్. ఒకవేళ మీరు నెక్ విడ్త్ 2.5 పెట్టుకుంటే మెయిన్ డాట్ కోసం కూడా 2.5 ఇంచుల పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను నెక్ విడ్త్ 3 ఇంచులు పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ పాయింట్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్, ఇక్కడ నుంచి మళ్ళీ డాట్ ని స్టిచ్ చేసుకోవడం కోసం 2.75 ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 2.75 ఇంచులు అనేది ఎవరికైనా పెట్టుకోవచ్చు. కొంచెం సన్నగా ఉండే వాళ్ళకి కప్ సైజ్ మనకు కొంచెం చిన్నది కావాలి అనుకుంటే 2.5 లేదా 2.5 కూడా పెట్టుకోవచ్చు. కానీ కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అలాగా 2.75 ఇంచులు పెట్టుకోండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి 2.75 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను. ఓకే, ఇలాగా ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర మనం టక్స్లు పెట్టుకోవాలి. టక్స్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర డాట్ కోసం ఈ నెక్ పాయింట్ని ఈ కింద వైపు ఎడ్జ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ కన్నా కొంచెం కిందికి మార్క్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ అలా కిందికి మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర కూడా టక్స్ ఇవ్వాలి ఇలాగా. ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ తిరిగే చోట ఒక డాట్ వస్తుంది. దీనికోసం కూడా కరెక్ట్గా ఇక్కడ మనకి రౌండ్ తిరిగే పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకుని ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఈ టక్స్ అనేది ఇక్కడ కరెక్ట్గా రౌండ్ తిరిగే చోట పెట్టుకోవాలి. పైకి పెట్టకూడదు, అలానే ఇట్లా సైడ్కి కూడా కాకుండా కరెక్ట్గా మధ్యలో వచ్చేలాగా పెట్టుకోవాలి. చాలామంది డాట్స్ కుట్టడం రావట్లేదండి, మాకు షోల్డర్కి స్ట్రైట్గా రావట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ కోసం నేను సింపుల్గా ఒక మార్కింగ్ అయితే చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఈ మెయిన్ డాట్ కోసం ఈ 2 టక్స్లు ఇచ్చున్నాం కదా, ఈ టక్స్లకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ సెంటర్లో స్కేల్ తీసుకుని ఒక స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి. షోల్డర్కి స్ట్రైట్ ఉండాలి ఈ లైన్ అనేది. ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ పైన మెయిన్ డాట్ పొడవు మనం ఎంతైతే కుట్టాలనుకుంటున్నామో అంత మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ కోసం అయితే 2.5 ఇంచులు ఎవరికైనా సెట్ అయిపోతుందండి. మరి చిన్న సైజ్ బ్లౌజులకైతే 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 40 సైజ్ బ్లౌజు, మీడియం సైజ్ బ్లౌజ్ కుడుతున్నాను కాబట్టి 2.5 ఇంచులు పెడుతున్నాను. ఈ డాట్ పైన, సారీ లైన్ పైన మార్క్ చేసుకోవాలి ఇక్కడికి. ఓకే, ఇది మనకి మెయిన్ డాట్ వస్తుంది అన్నమాట. మనం కుట్టే కుట్టు కరెక్ట్గా ఈ లైన్స్ పైన రావాలని ఏం లేదండి, ఈ లైన్స్ పైన రాదు. మనం ఈ పాయింట్ చూసుకుని 2.5 ఇంచుల పాయింట్ దగ్గరికి డాట్ కుడితే సరిపోతుంది. మీకు కుట్టేటప్పుడు కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ ఫ్రంట్ హుక్స్ పట్టి కాజాల పట్టి దగ్గర ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ కూడా మీరు ఒక 2.5 ఇంచులు పట్టేసుకోండి. ఈ డాట్ కూడా మీరు మళ్ళీ ఇలా ఇలా కాకుండా ఈ లైన్ ఏదైతే ఉందో లైన్కి స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. ఈ టక్స్ దగ్గర నుంచి ఈ లైన్ దగ్గరికి ఇలా స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేసుకుని ఈ లైన్ పైన 2.5 లేదా 2.35 ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు. కొంచెం ఒక 1/2 ఇంచు అటు ఇట్లో మనం మార్క్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే 2.35 ఇంచులు పెట్టుకుంటున్నాను, క్వార్టర్లెస్ 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను ఈ డాట్. ఇప్పుడు ఇది ఇక్కడ ఏదేమంటారు, ఆర్మ్ రౌండ్ దగ్గర డాట్ ఉంది కదా, ఈ డాట్ పొడవు వచ్చేసి మనం ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి పైకి 1.5 ఇంచులు మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఈ మెయిన్ డాట్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి కుడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఒక క్లాత్ పైనే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ పైన కూడా మనకి మార్కింగ్ రావాలి కాబట్టి వీటన్నిటిని ఇట్లా ఓపెన్ చేసేసుకుని ఈ మార్కింగ్ చేసిన దానిని మనం ఈ క్లాత్ పైకి ఇలా బోర్లిచ్చుకోవాలి.
ఇలా పైన కొంచెం గట్టిగా ట్యాప్ చేసినట్లయితే మార్కింగ్ అనేది కింది వైపున క్లాత్ పైన కూడా పడుతుందండి. మీకు లైట్ గా కనిపిస్తుందంటే మనకి డైరెక్ట్ గా అయితే బాగా కనిపిస్తుంది. ఇప్పుడు అవే మార్కింగ్స్ పైన మళ్ళీ డ్రా చేసుకుంటే సరిపోతుంది. మనం స్టిచ్ చేసుకుందాము. వీటిని ఇలా పెట్టుకొని టక్స్ లు ఉన్నాయి కదా, టక్స్ పాయింట్లు రెండింటిని మనం కరెక్ట్ గా పెట్టుకోవాలి. క్రాస్ గా అలా పెట్టకుండా కరెక్ట్ గా పెట్టుకొని సూదిని క్లాత్ పైన ఉంచుకోవాలి. ఇలా ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ 2.5 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా డాట్ కుట్టడం కోసం, ఈ పాయింట్ దగ్గర కరెక్ట్ గా పట్టుకొని ఇలా క్రాస్ క్రాస్ గానే కుట్టాలండి. డాట్స్ ఎప్పుడు కూడా రౌండ్ గా కుడితే మీకు ఫ్రంట్ షేప్ అనేది అంత బాగా రాదు. ఇప్పుడు సేమ్ అదే స్టిచ్ పైన రెండో కుట్టు కూడా వేసేస్తున్నాను. ఇలా క్రాస్ గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ డాట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇది మాత్రం కుట్టేటప్పుడు స్టార్టింగ్ ఒక పాదం వరుసను కుడితే సరిపోతుందండి. హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర డాట్ ని ఈ రెండు కుట్టిన తర్వాత ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర డాట్ ని స్టిచ్ చేసుకోవాలి. ఈ పాయింట్ దగ్గరికి ఇలా పట్టుకొని స్టిచ్ చేసుకో. ఇది కూడా స్టార్టింగ్ సన్నగా ఒక పాదం వరుసను కుడితే సరిపోతుంది. ఇక్కడి నుంచి మార్కింగ్ దగ్గరికి క్రాస్ గా కుట్టు రాని చేయాలి. చూడండి 3 డాట్స్ కుడితే మనకి ఇలా వస్తుంది ఫ్రంట్ పార్ట్. చూడండి కప్ సైజ్ అనేది మనకి నీట్ గా వచ్చేసింది కదా. ఇదే విధంగా మనం ఈ రెండో దానిని కూడా కుట్టుకోవాలి. ఈ రెండో దానిని కుట్టేటప్పుడు ఇలా చూసుకోవాలి ఫస్ట్. ఈ నెక్ ఎదురెదురుగా ఉన్నది లేనిది చూసుకుని ఇప్పుడు ఇక్కడ మనం టక్స్లు పెట్టుకొని ఉన్నాం కదా, మళ్ళీ చెప్తున్నానండి, ఫ్రంట్ నెక్ రెండు ఎదురెదురుగా ఉండాలి. ఇప్పుడు మెయిన్ డాట్ కోసం పెట్టుకున్నటువంటి ఈ టక్స్లు రెండింటిని ఇలా సమానంగా పట్టుకుని కింది వైపున డాట్ను కుట్టాలి. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మేము ఇలా పెట్టాం కదా, ఎదురెదురుగా పెట్టాం కదా అని చెప్పేసి ఇలా కుట్టేశారనుకోండి, ఇలా ఫోల్డ్ చేసి ఇలా డాట్ కుట్టేశారనుకోండి, మీకు ఈ పీస్ కూడా సేమ్ దీనికిలాగే వస్తుంది అనమాట, దీనికి ఎదురెదురుగా రాదు. అది చూసుకుని ఈ రెండు టక్స్లను ఇలా పట్టుకుని కింది వైపున మాత్రమే డాట్ను కుట్టాలి. ఓకేనా, మనం ఏమైతే మార్కింగ్స్ చేసుకొని ఉన్నామో సేమ్ అవే మార్కింగ్స్ పైన కుట్టేసుకుంటే సరిపోతుంది. నేను మీకు ఒక్కవైపు కుట్టేది మాత్రం క్లియర్గా చూపిస్తున్నానండి, రెండు కూడా సేమ్ అలానే చూపించాలంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా వీడియో, అందుకోసం అనమాట. స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగానే అర్థమైపోతుంది. కొంచెం మీరు స్కిప్ చేస్తూ చూస్తే మీకు డౌట్లు అన్నిటివి ఉండిపోతాయి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్లు రెండింటికి కూడా డాట్స్ అయితే కుట్టేసుకున్నాం కదా, చూడండి షేప్ అనేది నీట్గా వచ్చేసింది. ఇప్పుడు షేప్ బెల్ట్స్ని ఏ విధంగా కుట్టుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ మనం ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ తీసుకోవాలి. 2 లేయర్స్ వేయాలన్నమాట వేస్ట్ క్లాత్, అప్పుడే మనకి షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటుంది. ఇక్కడ నేను మొత్తం ఒకే క్లాత్ ఉంది కాబట్టి తీసుకున్నాను. దీనిని ఇట్లా ఫోల్డ్ చేస్తే ఇది మనకి ఇలా 2 లేయర్స్ లాగా వస్తుంది కదా. ఇప్పుడు దీనిపైన మనం ఈ షేప్ బెల్ట్ క్లాత్ని పెట్టుకోవాలి. ఇలాగా వేస్ట్ క్లాత్ ఏమో 2 లేయర్స్ వేయాలి, ఒరిజినల్ ఏమో ఒకటే. ఒరిజినల్ కూడా ఎక్కువ ఉంటే 2 లేయర్స్గా వేసుకోవచ్చు అండి, బట్ మనకి బ్లౌజ్ క్లాత్ అంత ఉండదు కాబట్టి ఒక లేయరే వస్తుంది. ఇప్పుడు ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ని ఇలా పక్కకు పెట్టేసి వేస్ట్ క్లాత్ ని ఇలా కిందికి ఫోల్డ్ చేసేయాలి. ఈ చివరన ఇంకో కుట్టు వేయాలి. ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు దీని పక్కన ఒక పాదం వరుసన రెండవ కుట్టు వేయాలి. సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసేయాలి. ఇదే విధంగా మనం రెండవ షేప్ బెల్ట్ కి కూడా వేస్ట్ క్లాత్ ని జాయిన్ చేసుకోవాలి. రెండు షేప్ బెల్ట్ లు కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక షేప్ బెల్ట్ యొక్క ఈ ఒరిజినల్ క్లాత్ అంటే మెయిన్ క్లాత్ పైవైపు ఉండేలాగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు రెండవ షేప్ బెల్ట్ యొక్క ఈ మెయిన్ క్లాత్ అనేది కింది వైపున ఈ క్లాత్ మీదకి ఇలా పెట్టుకోవాలి.
అంటే సేమ్ క్లాత్ అన్నమాట ఒక దాని మీద ఒకటి ఉండాలి ఈ కింది వైపు ఈ ఎడ్జెస్ ని సమానంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ మెజర్మెంట్ రౌండ్ అనేది కట్ చేసుకోవాలి చూస్తున్నటువంటి ఈ షేప్ బెల్ట్ మెజర్మెంట్ అనేది లూజ్ మనము బ్లౌజ్ ని బట్టి తీసుకుంటాము ఈ హైట్ మాత్రం ఏ సైజ్ బ్లౌజ్ కైనా ఇక్కడ నేను చూపిస్తున్న మెజర్మెంట్ అనేది సెట్ అవుతుందన్నమాట ఫస్ట్ మనం ఇక్కడ కింది వైపున ఫినిషింగ్ చేసుకున్నాం కాబట్టి ఒక వైపున 3 ఇంచెస్ పెట్టుకోండి ఈ 3 ఇంచెస్ పెట్టింది మనకి బ్లౌజ్ కి హుక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వస్తుందన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు ఒక టక్స్ కూడా పెట్టుకోవాలి 3 ఇంచులు పెట్టిన వైపు ఇప్పుడు రెండో చివరన వచ్చేసరికి 2 1/2 ఇంచులు క్వార్టర్ లెస్ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కి మధ్యలో 2 1/2 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి 2 1/2 ఇంచెస్ ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ ని ఇలా ఒక షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఈ షేప్ అనేది ఇవ్వాలి ఇటువైపున మనం 3 ఇంచులు పెట్టుకున్నాం కదా ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఈ షేప్ బెల్ట్ ఉంటుంది కదా షేప్ బెల్ట్ కి మనం ఏదైతే ఇక్కడ టక్స్ ఇచ్చామో ఈ టక్స్ ఇచ్చినది హుక్స్లు పట్టి కాజా పట్టి దగ్గరికి వచ్చేలాగా చూసుకోవాలి ఈ మెయిన్ క్లాత్ అనేది షేప్ బెల్ట్ యొక్క మెయిన్ క్లాత్ పై వైపు ఉండాలి ఈ బ్లౌజ్ యొక్క ఈ మెయిన్ ఒరిజినల్ సైడ్ అనేది పైకి ఉండాలన్నమాట డాట్స్ కుట్టినవి స్టిచ్చెస్ అన్ని కిందకి ఉండాలి రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ అలాగే చూసుకోవాలి టక్స్ ఇచ్చినది హుక్స్ పట్టి కాజా పట్టి వైపు ఉండేలాగా చూసుకుని షేప్ బెల్ట్ ని ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా షేప్ బెల్ట్ ని ఇలా ఫ్రంట్ పార్ట్ పైన పెట్టుకుని ఇలా ఇక్కడ కొంచెం క్రాస్ పెట్టాలండి ఇలా స్ట్రైట్ గా పెట్టి కొట్టొద్దు ఇక్కడ కొంచెం ఇలా క్రాస్ పెట్టాలి ఇక్కడి నుంచి కుట్టాలి ఫస్ట్ ఇప్పుడు షేప్ బెల్ట్ పైన మనం ఫ్రంట్ పార్ట్ ని కుడుతున్నాం కదా ఈ మెయిన్ డాట్ ని ఇలా ఫోల్డ్ చేయండి ఇలా ఒక ఫోల్డ్ చేసి షేప్ బెల్ట్ మీద పెట్టుకొని కుట్టాలి అలాగే ఫ్రెండ్స్ ఇలా ఫోల్డ్ చేసిన దానిని పాదం వైపుకి పెట్టేసి కుట్టాలి కుట్టేటప్పుడు లాగకూడదండి లాగితే సాగిపోతుంది ఇలా మనకి షేప్ బెల్ట్ జాయింట్ అనేది వచ్చేసింది షేప్ బెల్ట్ ని అయితే జాయింట్ చేసుకున్నాం కదా ఇదే విధంగా ఈ రెండో షేప్ బెల్ట్ ని కూడా కుట్టుకోవాలి ఈ షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు కూడా మీరు షేప్ బెల్ట్ ని ఇలా ఫ్రంట్ పార్ట్ పైన పెట్టుకుని ఇలా స్టిచ్ చేస్తూ రావాలి ఇలా కొంచెం క్రాస్ గా పెట్టి ఇక్కడ కుట్టాలి అలాగే కింది వైపు మెయిన్ డాట్ ఉంది కదా మెయిన్ డాట్ కుట్టు ఇక్కడ మెయిన్ డాట్ ని ఇలా ఫోల్డ్ చేసి పాదం వైపుకు పెట్టేసి స్టిచ్ చేయండి కుట్టేటప్పుడు లాగొద్దు అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇలా షేప్ బెల్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా గా ఉన్నటువంటి సైడ్ క్లాత్ ని నీట్ గా కట్ చేసేయాలి ఈ విధంగా రెండు వైపులా షేప్ బెల్ట్ ని కుట్టేసుకున్నాం ఇప్పుడు హుక్స్లు పట్టి కాజా పట్టి చిన్న వెడల్పు తక్కువగా ఉన్నింది హుక్స్ పట్టి ఉంటుంది హుక్స్ పట్టి వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉన్నటువంటి ఫ్రంట్ పార్ట్ కి వేసుకోవచ్చు మన ఇష్టము మనకి ఎటు వైపు హుక్స్లు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందో అటువైపుకి హుక్స్ పట్టిని కుట్టచ్చు హుక్స్ పట్టి కుట్టేటప్పుడు మాత్రం ఈ బ్లౌజ్ యొక్క ఈ ఒరిజినల్ సైడ్ ఇలా పైకి ఉండాలి ఇక్కడి నుంచి కుట్టేటప్పుడు కింద షేప్ బెల్ట్ దగ్గర కొంచెం క్లాత్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి ఈ చివరికి వచ్చేసరికి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి క్లాత్ కొంచెం కట్ చేసి కొంచెం క్లాత్ ని ఇట్లా షేప్ బెల్ట్ కిందికి ఫోల్డ్ చేసేయండి తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని జాయింట్ చేసిన హుక్స్ పట్టి క్లాత్ ని ఇలా పక్కకు పెట్టి పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలి టాప్ స్టిచ్ అనేది హుక్స్ పట్టి మీదనే రావాలి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ జాయింట్ అనేది పైకి కనిపించకూడదు హుక్స్ పట్టికి కంప్లీట్ గా ఇలా కింది వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా ఇలా ఫోల్డ్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఉంటుంది కదా దీనిని ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డ్ చేసి
ఇలా కుట్టేస్తే సరిపోతుంది చివర వరకు చివరన గట్టిగా రఫ్ చేయండి ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్నటువంటి క్లాత్ ని నెక్ తో సమానంగా కట్ చేయాలి ఇలా హుక్స్ పట్టి కంప్లీట్ అయిపోయింది కదా కాజా పట్టి కొడదాం కాజా పట్టి వేసేటప్పుడు రాంగ్ సైడ్ వైపు నుంచి జాయిన్ చేసుకోవాలి అంటే డాట్స్ ఇది స్టిచ్చింగ్ అనిపిస్తుంది కదా ఇటు వైపు నుంచి జాయిన్ చేసుకోవాలి ఇలా పెట్టి ఇలా చివర దాకా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ని షేప్ బెల్ట్ కిందకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా కుట్టేటప్పుడు చివరన మరీ ఎక్కువగా క్లాత్ ఉంటే కొంచెం కట్ చేసి మిగిలిన క్లాత్ ని షేప్ బెల్ట్ కిందకి ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని ఇలా పక్కకి తీసేసి ఇప్పుడు ఈ కుట్టు కనిపించకుండా ఈ కుట్టు మీదకి ఈ काजा पट्टी क्लॉथ इला फोल्ड चेयाली फर्स्ट फोल्ड चेसेसी रेंडो फोल्डिंग स्टिच पैकी इला इला करेक्ट स्टिचिंग मीदकि वच्चेलागा पेट्टुकोनी फोल्ड चेसी कुट्टाली ఇలా చివర వరకు కుట్టిన తర్వాత దారం కట్ చేయకుండా కొంచెం పక్కకు పెట్టేసి ఒక పాదం వరుసన రెండో కుట్టు వేయాలి ఇలా హుక్స్ పట్టి కాజా పట్టి రెండు కుట్టిన తర్వాత ఇవి రెండో సమానంగా ఉన్నది లేంది చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడైతే మనకి కాజా పట్టి కొంచెం ఎక్స్ట్రా వచ్చిందని మనం లైట్ గా కట్ చేసుకోవాలి ఇక్కడ మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా రౌండ్ గా కట్ చేయకూడదు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి రాంగ్ సైడ్ కింది వైపుకి పెట్టుకొని రైట్ సైడ్ పై వైపుకి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ ని మనం జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకునేటప్పుడు ముందుగానే మనం ఇలా బ్లౌజ్ ని సెట్ చేసుకోవాలి సెట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క ఈ రాంగ్ సైడ్ పైకి ఉండాలి రెండు ఫ్రంట్ పార్ట్లకు కూడా ఈ హుక్స్ ల పట్టి కాజా పట్టి రెండు ఎదురెదురుగా ఉండేలాగా చూసుకొని షోల్డర్ జాయిన్ చేసుకోవాలి ఈ షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ వైపు నుంచి మాత్రమే షోల్డర్ జాయిన్ చేసుకోవాలి అలాగే షోల్డర్ జాయింట్ అంటే ఎప్పుడైనా సరే మనం డబుల్ స్టిచ్ వేయాలి ఇలా షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెడ పీస్ ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం మెడ పీస్ క్లాత్ లండి కట్ చేసుకున్నాం కదా అవి ఇవి కొంచెం క్రాస్ ఉంటే క్రాస్ ని క్రాస్ గానే ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి జాయిన్ చేసుకోవాలి క్రాస్ లేకుండా ఇలా స్ట్రైట్ గా ఉన్నప్పుడు ఇలా స్ట్రైట్ గానే జాయిన్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్న ఈ మెడ పీసులన్నిటిని కూడా ఒకదానికొకటి ఇలా అన్ని జాయింట్లు చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ తీసుకుని ఈ ఒరిజినల్ సైడ్ అంటే రాంగ్ సైడ్ కింది వైపుకి రైట్ సైడ్ పై వైపుకి ఉండేలాగా పెట్టుకున్న తర్వాత ఈ స్ట్రిప్ అనేది తీసుకుని ఈ జాయింట్లు మనం ఇక్కడ జాయిన్ చేసుకున్నాం కదా ఒకదానికొకటి జాయింట్లన్నీ పై వైపుకే ఉండేలాగా పెట్టుకుని ఇక్కడ కాజా పట్టి ఉంది కదా కాజా పట్టి కిందకి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడి నుంచి మెడ పీసుని కుడుతూ రావాలి ఇక్కడొచ్చేసి మనం సన్నగా ఒక పాదం వరుసన మాత్రమే కుడుతూ రావాలండి ఎక్కువ ఎక్కువ ఖర్చులు పెట్టి కుట్టకూడదు అలాగే కుట్టేటప్పుడు ఈ మెడ పీస్ క్లాత్ ని కొంచెం టైట్ గా పట్టుకొని నెక్ ని మాత్రం అసలు మనం ఏమీ లాగకూడదు అన్నమాట అలాగే షోల్డర్ జాయింట్ అనేది ఇలా బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ చేసి మెడ పీస్ ని జాయిన్ చేసుకోవాలి ఈ రౌండ్స్ తిరిగే దగ్గర మాత్రం అస్సలు లాక్కోడదు ఇలా కొంచెం కుట్టి మళ్ళీ ఇలా మన ఈ చేతి తోటి క్లాత్ ని ఇలా గంటాలి ఇలా కొంచెం కొంచెంగా క్లాత్ ని జరుపుకుంటూ కుడితేనే మనకి మెడ పీస్ అనేది సాగిపోకుండా నెక్ యొక్క రౌండ్ షేప్ అనేది నీట్ గా ఉంటుందండి మొత్తం నెక్ అంతా కూడా ఇలానే మెడ పీస్ ని జాయిన్ చేసుకోవాలి అలాగే షోల్డర్ జాయింట్ అనేది బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు హుక్స్ పట్టి కన్నా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ ని లా హుక్స్ పట్టి కిందకి ఫోల్డ్ చేసేయాలి ఇప్పుడు చిన్న చిన్నగా ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టక్స్ లు ఇవ్వాలి
మీకు దగ్గర దగ్గరగా టక్స్లు ఇస్తే దగ్గర దగ్గరగా బాగా ఫోల్డ్ అవుతుందన్నమాట మెడ పీస్ అనేది ఇలా మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా టక్స్లు ఇచ్చేసుకున్న తర్వాత ఈ మెడ పీస్ ని ఇలా పక్కకి తీసేసుకుని మనం ఇక్కడ టక్స్లు ఇచ్చిన ఈ వేస్ట్ అంతా కూడా మెడ పీస్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయాలన్నమాట అంతేగాని ఈ క్లాత్ ని ఇలా పెట్టి ఈ క్లాత్ ని ఇలా పెట్టి కొట్టకూడదు ఈ క్లాత్ ని ఈ వేస్ట్ ఏదైతే ఉందో ఈ వేస్ట్ అంతా కూడా మెడ పీస్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇది మెడ పీస్ కూడా కొంచెం స్టిఫ్ గా వస్తుందన్నమాట అంటే లోడింగ్ లాగా ఇలా మన ఈ మిడిల్ ఫింగర్ తోటి వేస్ట్ ని ఇట్లా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసేయాలి చూడండి ఈ వేస్ట్ ని ఈ మెడ పీస్ లోపలికి ఇలా ఫోల్డ్ చేయాలి అలాగే ఇప్పుడు మనం కుడుతున్నటువంటి కుట్టు ఈ మెడ పీస్ కి పై వైపున ఇలా పడాలి ఈ బ్లౌజ్ మీద పడకూడదు ఇక్కడే పడాలి ఇలా మొత్తం నెక్ అంతా కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి నేను మీకు కొంచెం మాత్రమే చూపిస్తున్నాను చివరను కొంచెం గట్టిగా రఫ్ చేయండి ఇలా స్టిచ్ చేసినప్పుడు ఈ నెక్ రౌండ్స్ అనేటివి మనం ఏ షేప్ లో అయితే కట్ చేసామో అదే షేప్ లో ఉండాలండి మనం కుట్టిన తర్వాత కూడా మీకు ఇలా సాగిపోయినట్లు ఇలా కుట్టేశారనుకోండి మీకు షోల్డర్స్ జారిపోతాయి ఓకేనా మీరు కుట్టేటప్పుడు ఎప్పుడైనా నెక్ ని లాక్కూడదు లాగారంటే ఖచ్చితంగా భుజాలు అనేటివి ఇది ఇలా సాగిపోయి జారిపోతాయి అన్నమాట కాబట్టి చూడండి మనం కుట్టిన తర్వాత షేప్ అనేది ఎలా అయితే కట్ చేసామో అదే షేప్ లో ఉండాలి ఓకే ఇప్పుడు మెడ పీస్ కుట్టేసుకున్న తర్వాత ఈ వేస్ట్ ఉంటుంది కదా కింది వైపు రాంగ్ సైడ్ ఈ వేస్ట్ ని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం మెడ పీస్ అంతా కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇవి వచ్చేసి హ్యాండ్ పీసెస్ అండి ఫస్ట్ మనం ఒక హ్యాండ్ ని తీసుకుని హ్యాండ్ కి మనం కింది వైపున హెమ్మింగ్ కోసం అని వదిలే పెట్టుకున్నాం కదా 1 ఇంచ్ రెండు వైపులా టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ దగ్గరికి దీన్ని ఫోల్డ్ చేయాలి దాని కోసం ఫస్ట్ మనం హ్యాండ్ చివరన ఇలా సన్నగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసుకోవాలి ఇలా చివరన సన్నగా ఫోల్డ్ చేసుకుని కుట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం టక్స్లు పెట్టుకున్నాం కదా హెమ్మింగ్ కోసము ఈ టక్స్ దగ్గరికి ఫోల్డ్ చేసేసి మిషన్కి లూజ్ కుట్టు పెట్టుకుని ఒక స్టిచ్ చేసుకోండి లూజ్ కుట్టు ఎందుకు అంటే మనము బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత విప్పేస్తామన్నమాట లూజ్ కుట్టు ఉంచకుండా ఈ విధంగా కుట్టుకోవాలి రెండవ హ్యాండ్ కూడా సేమ్ ఇలానే కుట్టుకోవాలి టూ హ్యాండ్స్ కి కింద వైపున ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టండి అంటే కింద ఫోల్డ్ చేసి కుట్టినది రాంగ్ సైడ్ అన్నమాట కిందకి పెట్టేసి ఒరిజినల్ సైడ్ పైకి పెట్టండి అలాగే రెండో హ్యాండ్ తీసుకుని రెండో హ్యాండ్ యొక్క ఈ ఒరిజినల్ సైడ్ కింది వైపున హ్యాండ్ వైపుకి పెట్టి రాంగ్ సైడ్ అనేది పై వైపుకి పెట్టుకోండి హ్యాండ్ లోతు తీయడం కోసం అండి ఇప్పుడు హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ ఉంటాయి కదా ఇవి రెండు కరెక్ట్ గా పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఒక వైపున లోతు మార్క్ చేసుకుందాం అంటే బ్యాక్ సైడ్ కి లోతు తీయరు ఫ్రంట్ పార్ట్ అంటే ఏదైనా హ్యాండ్ కి ఒక వైపున మాత్రమే లోతు తీయాలి ఈ లోతు తీయడం కోసం ఈ సైడ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా ఎడ్జెస్ దగ్గర 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఈ టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర అయితే మనం ఏం మార్కింగ్ లేని చేయాల్సిన పని ఏం లేదు ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్ గా మిడిల్ పాయింట్ ఉంటుంది కదా అంటే ఇటు రెండింటికి మిడిల్ పాయింట్ అన్నమాట కరెక్ట్ గా సగభాగంలో ఒక మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర వచ్చేసరికి ఒక 1/3 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెంగా వచ్చి ఈ 1/3 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా తేలుతూ ఈ 1.5 ఇంచుల మార్కింగ్ తోటి మనం కలిపేసేయాలి చూడండి ఇలా ఇక్కడ కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతూ ఈ మార్కింగ్ ని చూస్తూ డ్రా చేసుకోండి ఇలా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా తేలుతూ పైన మనకి హ్యాండ్ షేప్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే షేప్ అంతేగాని మీరు ఇక్కడ నుంచి కరెక్ట్ గా ఇలా నొక్కినట్లుగా కట్ చేయకూడదు అన్నమాట ఇక్కడ కొంచెం ఇలా ఒక రౌండ్ షేప్ లాగా డ్రా చేసుకుని కట్ చేసేటప్పుడు కూడా ఒంపుగా కట్ చేయాలి చూడండి ఈ టక్స్ దగ్గర నేను కత్తిని ఇలా స్ట్రైట్ గా పెట్టి ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేస్తున్నాను లోతు కట్ చేసుకున్న వైపు గుర్తుండడం కోసం ఒక టక్స్ పెట్టాలి చూడండి కట్ చేసిన లోతు అనేది మనకి ఎడ్జెస్ ఇలా షార్ప్ గా సన్నగా రావాలి అప్పుడే మనకి లోతు పర్ఫెక్ట్ గా వచ్చినట్లు ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క షోల్డర్ జాయింట్ అనేది కింది వైపు పెట్టుకోండి ఇప్పుడు ఒక హ్యాండ్ తీసుకుని హ్యాండ్ యొక్క రాంగ్ సైడ్
పై వైపుకు ఉండాలి హ్యాండ్కి లోతు తీసినది ఫ్రంట్ పార్ట్ వైపుకు వచ్చేలాగా చూసుకోవాలి హ్యాండ్ ఒకవేళ మీకు ఒక హ్యాండ్ అలా రాకపోతే రెండో హ్యాండ్ తీసుకుని కుట్టొచ్చు అలాగే మీరు హ్యాండ్ కుట్టేటప్పుడు హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ షోల్డర్ జాయింట్ రెండు కరెక్ట్ గా పెట్టుకుని ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అంటే హ్యాండ్ అనేది ఆర్మ్ రౌండ్ కి సరిపోతున్నది లేని ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే మీకు సరిపోయేది సరిపోంది తెలిసిపోతది ఒకవేళ సరిపోలేదు అని అనిపిస్తే ఇక్కడ కొంచెం క్లాత్ వేస్ట్ క్లాత్ ని జాయిన్ చేసుకోవాలి రెండు వైపులా కూడా వేస్ట్ క్లాత్ ని జాయిన్ చేయాల్సి ఉంటుంది కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ రెండు సమానంగా పెట్టుకుని ఇక్కడి నుంచే కుట్టడం స్టార్ట్ చేయాలి షోల్డర్ దగ్గర నుంచే అలాగే కుట్టేటప్పుడు కూడా లాగకూడదండి క్లాత్ ని హ్యాండ్ మాత్రం కొంచెం టైట్ గా పట్టుకుని ఆర్మ్ రౌండ్ అయితే అసలు లాగకూడదు ఆర్మ్ రౌండ్ అంటే ఇది లాగకుండా ఫ్రీగా స్టిచ్ చేసుకోవాలండి కరెంట్ కొంచెం హ్యాండ్ ని అయితే టైట్ గా పట్టుకోవచ్చు కానీ ఆర్మ్ రౌండ్ మాత్రం పట్టుకోకండి ఇలా మన హ్యాండ్ తోటి కింది వైపు ఉన్న క్లాత్ ని నెమ్మదిగా పాదానికి అనుగుణంగా గెంటుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట మీరు క్లాత్ ని లాగారనుకోండి లాగితే మనం బ్లౌజ్ అంత రెడీ అయ్యి వేసుకున్నప్పుడు బుడగలు వస్తాయి ఇప్పుడు సేమ్ అదే స్టిచ్ పైన రివర్స్ లో రెండో స్టిచ్ వేస్తున్నాను ఇప్పుడు రెండవ చివరను కూడా అంటే మనం ఇందాక సగం నుంచి స్టార్ట్ చేశాం కదా ఇప్పుడు రెండవ సగాన్ని కూడా కుట్టేసేయాలి అటువైపు నుంచి రెండు సార్లు ఇటువైపు నుంచి రెండు సార్లు కుట్టాలన్నమాట ఇప్పుడు మళ్ళీ రివర్స్ లో షోల్డర్ పాయింట్ దాకా కుట్టేశారంటే హ్యాండ్ కుట్టడం కంప్లీట్ అయిపోతుంది ఇదే విధంగా మీరు రెండో హ్యాండ్ కూడా కుట్టుకోవాల్సి ఉంటుంది చూసారా ఒకసారి మనం హ్యాండ్ అంతా కుట్టేసుకున్నాము ఫైనల్ గా కుట్టిన తర్వాత ఒకసారి ఇలా మీరు చెక్ చేసుకోవాలి అంటే ఎక్కడైనా సుంచులు ఒక్కొక్కసారి క్లాత్ అనేది కుట్టు కింద పడుతూ ఉంటుందన్నమాట అలా ఏమన్నా పడితే ఒకవేళ మళ్ళీ విప్పేసి మళ్ళీ కరెక్ట్ గా కుట్టడానికి అవకాశం ఉంటుంది చూసుకోండి ఇదే విధంగా మనం ఈ రెండో హ్యాండ్ కూడా కుట్టాలి అలాగే ఒకవేళ హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర ఏమన్నా హెచ్చుతగ్గులు ఉంటే ఎక్కువగా ఉన్న దానిని తక్కువగా ఉన్న దానితో సమానంగా లైట్ గా కట్ చేసేయాలి ఎక్కువ ఎక్కువ కట్ చేయకుండా జస్ట్ లైట్ గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ రెండో హ్యాండ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ కి సైడ్ జాయింట్ చేసుకోవాలి సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈ హ్యాండ్ ని ఇట్లా ఉంది కదా దీనిని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ రాంగ్ సైడ్ ఇట్లా పైకి పెట్టుకుని మనం సైడ్ జాయింట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ ను కూడా సమానంగా పెట్టుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్ ఇలా పాదం కింద పెట్టేసుకోండి ఇప్పుడు మన ఈ కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ లూజ్ ఏదైతే ఉంటుందో ఈ లూజ్ ని మీరు డైరెక్ట్ గా ఇలా క్లాత్ పైన పెట్టేసుకోండి ఇలా పెట్టుకోండి ఒకవేళ మీరు ఈ జాకెట్ కన్నా కొంచెం లూజ్ ఎక్కువ పెట్టుకోవాలి అనుకుంటే కరెక్ట్ యాజ్ ఇట్ ఇస్ మార్కింగ్ కాకుండా కొంచెం పక్కన మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్ మనకి ఇంకా సైడ్ స్టిచ్చెస్ కావాలి కాబట్టి ఎన్ని స్టిచ్చెస్ కావాలనుకుంటే అన్ని మార్కింగ్స్ చేసుకుని ఫస్ట్ చివరి మార్కింగ్ దగ్గర నుంచి మనం కుట్టుకోవాలి కుట్టేటప్పుడు స్టార్టింగ్ వెనక్కి ముందుకి రఫ్ చేయాలండి కొంచెం గట్టిగా ఇప్పుడు ఇక్కడ మనం ఏ లెవెల్ అయితే కుట్టడం స్టార్ట్ చేసామో ఇలాగా సేమ్ అదే లెవెల్లో ఈ కింద వరకు కూడా కుట్టాలి కింది వైపు ఈ ఎడ్జెస్ ని ఇలా సమానంగా పట్టుకుని ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇదే విధంగా మనం ఈ రెండవ సైడ్ ను కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కూడా సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఒకసారి మన కొలత బ్లౌజ్ యొక్క నడుము లూజు అలాగే మనం కుడుతున్నటువంటి ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజు ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే ఎంత లూజ్గా ఉంది అనేది తెలుసుకోవడం కోసం అన్నమాట ఎగ్జాక్ట్ కుట్టు వేయడం కోసము ఆది జాకెట్ కన్నా ఎంత ఎక్కువ ఉందో చూడడం కోసం టేప్ తీసుకుని టేప్తో చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా అయితే ఉందండి మనం కుడుతున్నటువంటి బ్లౌజ్ ఇప్పుడు మనకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది కదా కొలత జాకెట్ కన్నా కూడా ఈ 2 ఇంచెస్లో 4వ భాగం అంటే 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి మనం ఈ సైడ్ 2 ఇంచులలో 4వ భాగం అంటే 1/2 ఇంచే కదా వస్తుంది మనం ముందు కుట్టిన కుట్టు దగ్గర నుంచి మాత్రమే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి కుట్టేస్తే సరిపోతుందండి ఇంకా చంక లూజులు అలా ఏమి చూడాల్సిన అవసరం ఏం లేదు ఫిట్టింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గానే వస్తుంది మనం పై వైపున ఒక 1/2 ఇంచ్ కింది వైపున ఒక 1/2 ఇంచ్ కుట్టేస్తాం కాబట్టి ఒక్కో వైపున 1 ఇంచ్ క్లాత్ అనేది తగ్గుతుందండి రెండు వైపుల 1/1 ఇంచ్ తగ్గుతుంది కాబట్టి మనకు కావాల్సినటువంటి 2 ఇంచుల లూజ్ అనేది తగ్గిపోతుంది అన్నమాట
ఇప్పుడు హ్యాండ్ ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర బాగా గట్టిగా రఫ్ చేసి ఈ చివర మనం ఏదైతే 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నామో ఈ మార్క్ దగ్గరికి స్టిచ్ చేయాలి చివరను కూడా గట్టిగా రఫ్ చేయండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ రెండు స్టిచ్లకి మళ్ళీ మధ్యలో ఇంకొక స్టిచ్ వేయాలి బిగినర్స్ కి అయితే స్టిచ్ చేయడం అంత స్ట్రైట్ గా పర్ఫెక్ట్ గా అయితే రాదు కొంచెం అటు ఇటుగా అలవాటయ్యకుంది బాగా వస్తుందండి ఇప్పుడు మీకు ఇంకా ఎన్ని స్టిచెస్ కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు రెండో వైపును కూడా సేమ్ ఇదే విధంగా 1/2 ఇంచ్ నడుము లూజ్ మార్క్ చేసుకొని స్టిచెస్ చేసుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోతుందన్నమాట ఒకవేళ మీకు 4 ఇంచెస్ మీ కొలత జాకెట్ కన్నా మీరు కుడుతున్నటువంటి బ్లౌజ్ లూజ్ వచ్చింది అనుకోండి ఒక్కో వైపున 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి అంటే 4 ఇంచులలో నాలుగో భాగం 1 ఇంచ్ వస్తుంది కాబట్టి ఒక వైపున 1 ఇంచ్ ఇంకొక వైపున 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని కుడితే సరిపోతుందన్నమాట ఇక్కడ నాకు 2 ఇంచులు మాత్రమే కొలత బ్లౌజ్ కన్నా లూజ్ వచ్చింది కాబట్టి ఒక్కొక్క వైపున 1/2 ఇంచ్ పెట్టి మార్క్ చేసుకుని ఈ విధంగా బ్లౌజ్ ని అయితే స్టిచ్ చేశాను బ్లౌజ్ అంతా కూడా కుట్టేసిన తర్వాత రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో ఇంకొకసారి చూసుకోండి కరెక్ట్ గా ఉన్నది లేనిది చూసుకుని ఒకవేళ లూజ్ ఎక్కువగా ఉంది అనుకోండి ఇంకొక స్టిచ్ వేసుకోవచ్చు టైట్ గా ఉంది అనిపిస్తే ఇంకొక కుట్టు విప్పేడమో ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ అనేది చేయొచ్చు అన్నమాట బ్లౌజ్ అయితే మనకి కరెక్ట్ గా వచ్చేసిందండి మీకు ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి మీరు ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై